ప్రజాగాయకుడు ఏ పురుషోమన్న ఎగిరి గంతేసి ఎగిరి గంతేసి బొక్క బొరల పడ్డాడు. మొన్నటి దాకానేమో ఎవరి పాలయ్యిందిరో తెలంగాణ, ఎవడ ఎలుతున్నాడురో తెలంగాణ అని గోజికొంగడేసి ఊరంతా తిరిగాడు. అప్పుడు ప్రజలు హర్షించారు. ఆ తర్వాత షర్మిల పార్టీలో పడ్డాడు. షర్మిలమ్మ మీద తిరిగింది. ఇదేంది షర్మిలమ్మ ఏమో వైఎస్ రాజ్యం తెస్తా అంటుంది, వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణకు వ్యతిరేకం కదా, నువ్వు ఆమె అమ్మడి పట్టుకొని ఎందుకు తిరుగుతున్నావు, వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణకి ఏదో చేసినా నువ్వెందుకు తిరుగుతున్నావు అని అప్పుడు విమర్శలు. అయినా కానీ షర్మిలమ్మలో ఆయన భవిష్యత్తు, తెలంగాణ భవిష్యత్తును చూసాడు. తర్వాత ఇప్పుడు షర్మిలమ్మ ఆమె దారి ఆమె చూసుకున్నది. ఈయన కేటు లేక పోయి కేసీఆర్ కాళ్ళ మీద పడ్డాడు. ఇప్పుడు కేటీఆర్ను పట్టుకొని ఆలింగనం చేసుకొని ఏదో కాళ్ళ మీద పడ్డాడు. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీకి చేరుతుండట, బీఆర్ఎస్ పార్టీలో చేరుతుండట. ఆ సందర్భంగా ఆయన అనేది ఏమిటంటే, ఈ తెలంగాణకు రక్షణ ఈయనే, కేసీఆరే, అది నాకు ఇప్పుడు జ్ఞానం ఉదయమైంది అందుకని అలా చేరుతున్నా. బహుశా టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏంటంటే, ఇప్పుడు ఆ సాయి చేందు పోయిన తర్వాత ఆ వేదికలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ తరఫునోడు గజగచ్చి ఎగిరేటోడు కావాలి, కొద్ది ప్రజల్లో ఎంతో అంత విలువ ఉన్నాడు. సో ఏ పురుషోమన్న ఎగరగలుగుతాడు కాబట్టి తీసుకొచ్చాడు. ఇంకోటి ఏంటంటే, ఏ పురుషోమన్న పాపం కడుపాకలు, ఆయన బాధలు ఆయనకున్నాయి. ఎవడు పిలిస్తే వాడు పోయి ఎగురుతున్నాడు, అక్కడ పోయి ఎగురుతున్నాడు. ఇప్పుడు అక్కడ మంచిగా పిలుపు వచ్చిందేమో, ఏ తెల్లారు గట్లనో ఆయన జ్ఞానోదయం అయింది, కేసీఆరే మంచి పాలకుడు అని పోయి ఎగిరాడు. అయితే బీజేపీ సోషల్ మీడియా మిత్రుడు ఒక ఆయన, సందీప్ తాకు, ఆయన ఒక ఆయన పెట్టిండు. ఏ పురుషోమన్న పోయి కేటీఆర్ నాలింగనం చేసుకున్న తర్వాత ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత చూసి పెట్టిండు. నిన్నటిదాకానేమో ఎవరిని పాలయ్యిందిరో తెలంగాణ, ఎవడెలుతున్నాడు అని పాడిన ఏ పురుషోమన్న, ఇక రేపటి నుంచి ఇట్లా పాడతాడు అనుకుంటా అని బాపు పాలయ్యిందిరో తెలంగాణ, బంగారం అయ్యిందిరో తెలంగాణ అని పాడతాడేమని ఇట్లా అయిపోయింది. ఏ పురుషోమన్న అంటే ఇప్పుడు గట్కల తెడ్డ అయిపోయింది. ఏ పురుషోమన్న పాటగాడిగా కొంత ఎగురు దొరుకుతాడు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఏమన్నా ఐటమ్ సాంగ్గా పనికి వస్తాడేమో, కానీ ఏ పురుషోమన్నకు ఒక కమిట్మెంట్ కానీ ఒక ఆలోచన కానీ ఏమీ లేదు. ఆయన కడుపాకలకి ఆయన ఏటైనా కప్పగంతులు వేస్తున్నాడు, వేసిండు, వేస్తాడు, ఇంకా భవిష్యత్తులో కూడా వేస్తాడు. కాబట్టి ఏ పురుషోమన్న ఎవరు పట్టించుకోవాల్సిన పని లేదు. ఆయన ఉద్యమంలో ఎగిరింది, దానికి అర్థం ఉంది. మిగతా ఇప్పుడు తర్వాత ఎగిరేదంతా ఆయన కోసం ఆయన ఎగురుతున్నాడు. పొటకుటికి జరిపోతులాట కదా, ఆయన ఈ ఆట మొదలుపెట్టిండు. అంతకు తప్ప ఆయనకున్న విరివేం లేదు. బీఆర్ఎస్లో ఆయనకు శుభం జరగాలని కోరుకుందాం. ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఏంటి అంటే, 9 సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వాన్ని చూసినటువంటి ప్రజలు కేసీఆర్ అయితేనే మాకు సరైనటువంటి నాయకుడు అని చెప్పే విశ్వాసం, నమ్మకం ప్రజల్లో ఇంకా ఉన్నది, కలిగి ఉన్నది, అది బలంగా ఉన్నది. కనుక వారి నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి విశ్వాసంతో, నమ్మకంతో నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక నుంచి నా ఆట పాట మాట తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం అయిద్దని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు.